वेलकम टू हाउस फॉर सेल इप्पुडु मीरु चूस्तुंदि 150 गजाल ईस्ट फेस हाउस 27x50 साइज गल ईस्ट फेस हाउस इदि रामपल्लिलो उंदि रामपल्ली मुनिसिपालिटीलो उंदि इदि ईसीएल की 10 किलोमीटर दूरंलो उंदि 150 గజాలు 1350 ఎస్ఎఫ్టీ వస్తుంది ఇది వెడల్పు 27 పొడవు వచ్చేసి 50 ఇంటి ముందు రోడ్డు 30 ఫీట్ రోడ్డు చుట్టుపక్కల అందరూ వచ్చి ఉంటున్నారు వీళ్ళంతా వచ్చి ఉంటున్నారు చాలా బాగుంటుంది ఒకసారి లోపలికి వెళ్లి చూద్దాం దీన్ని डबल बेड्रूम हाउस इदंता कार पार्किंग एरिया इदंता कार पार्किंग एरिया लेफ्ट साइड स्टेप्स स्टेयरकेस पैकी वेल्डानिकी मा चैनल फर्स्ट टाइम चूसे वाळ्ळु सब्सक्राइब चेयंडी लाइक चेयंडी लेफ्ट साइड अन्नी स्टेप्स ईशान्यंलो बोर इच्चामु 100% वास्तु तो कट्टिन इल्लु संपिच्चामु पक्कने पक्कने 3 अडुगुल गल्ली इच्चामु किचन लो नुंचि कूडा ओक ईस्ट की मल्ली ओक डोर इच्चामु ई स्टेप्स किंद मन वाश् एरिया इच्चामु स्पेसियस वाश एरिया चुट्टू तिरगटा की गली उ चुट्टू तिरगटा की गली चुट्टू तिरगटा की इदंत कार पार्किंग एरिया पोर्ट को गोड़ा फाल सीलिंग आईपोयिंदी ఒకసారి లోపలికి వెళ్దాం మనం మెయిన్ డోర్ వచ్చి టేక్ వుడ్ తో చేయించాము మెయిన్ డోర్ టేక్ వుడ్ తో చేయించిన మెయిన్ డోర్ ఇది 100% వాస్తు తో కూడిన ఇల్లు ఇది ఇదంతా హాల్ హాల్ లో కూడా ఫాల్ సీలింగ్ అయిపోయింది టోటల్ గా ఇల్లంతా ఫాల్ సీలింగ్ తో కంప్లీట్ చేశాము ఇదంతా హాల్ హాల్లోకి ఎంటర్ అయితే నార్త్ కు డోర్ ఇచ్చాము 100% వాస్తు కట్టిన ఇల్లు కాబట్టి ఈస్ట్ ఫేస్ లో నార్త్ కు డోర్ అవసరం కాబట్టి వాస్తు కోసం కట్టిన డోర్ పెట్టాము నార్త్ కు డోర్ అది టీవీ ఏరియా ఈ టీవీ ఏరియా నుంచి పక్కకి తిరిగితే డైనింగ్ ఏరియాకి వెళ్ళేటప్పుడు మనం చిన్నపటి ఆర్చ్ కూడా ఇచ్చాము ఈ హాల్లో నుంచి మనం హాల్లోంచి డైనింగ్ లోకి వెళ్తున్నాం ఇదంతా డైనింగ్ 9x10 ఉంటుంది సారీ 10x11 డైనింగ్ హాల్ ఉంటుంది డైనింగ్ హాల్లో కూడా మనం ఫాల్ సీలింగ్ అంత అయిపోయింది ఈ డైనింగ్ హాల్లో వాష్ ఏరియా ఇచ్చాము మనం ఇది వాష్ ఏరియా కూడా మంచి టైల్స్ వేసాము ఇక్కడ వాష్ బేసిన్ వస్తుంది ఈ డైనింగ్ హాల్లో మనం లెఫ్ట్ కు తిరిగితే ఇదంతా ఓపెన్ కిచెన్ లో నుంచి ఈస్ట్ కు మళ్ళీ డోర్ బయటికి వెళ్ళడానికి ఇదంతా ఓపెన్ కిచెన్ నైన్ బై ఎయిట్ ఓపెన్ కిచెన్ సైజ్ వచ్చేసి 8x9 ఉంటుంది చాలా బాగుంటుంది కిచెన్ పక్కన మనకి పూజ గది వచ్చింది ఈ పూజ గది కూడా మనం ఒక అటిద్దరు ఇటిద్దరు కూర్చొని మంచిగా చక్కగా పూజ చేసుకోవడానికి విశాలంగా కట్టాము టైల్స్ కూడా వేసాము మంచి టైల్స్ వేసాము మళ్ళీ ఈ డైనింగ్ హాల్ లో నుంచి పూజ గది డైనింగ్ హాల్ లో నుంచి మనం లోపలికి వెళ్తున్నాము లోపలికి వెళ్ళేటప్పుడు లెఫ్ట్ సైడ్న కామన్ టాయిలెట్ ఇచ్చాము లెఫ్ట్ సైడ్న కామన్ టాయిలెట్ ఇచ్చాము రైట్ సైడ్ నా కిడ్స్ బెడ్ రూమ్ ఇచ్చాము
రైట్ సైడ్ న కిడ్స్ బెడ్ రూమ్ ఇచ్చాము. ఇది కిడ్స్ బెడ్ రూమ్. కిడ్స్ బెడ్ రూమ్ 10x11 ఉంటుంది. కిడ్స్ బెడ్ రూమ్ 10x11 ఉంటుంది. మళ్ళీ కొంచెం పక్కనే మళ్ళీ మాస్టర్ బెడ్ రూమ్. ఇది మాస్టర్ బెడ్ రూమ్ 11x12 ఉంటుంది. మాస్టర్ బెడ్ రూమ్ వచ్చి 11x12 ఉంటుంది. ఇది మాస్టర్ బెడ్ రూమ్. మాస్టర్ బెడ్ రూమ్. మాస్టర్ బెడ్ రూమ్ లో అటాచ్డ్ టాయిలెట్. ఇది అటాచ్డ్ టాయిలెట్. అటాచ్డ్ టాయిలెట్ ముందు డ్రెస్సింగ్ రూమ్ వచ్చింది. డ్రెస్సింగ్ ఇచ్చాము ముందు కొంచెం డ్రెస్సింగ్ చేసుకోవడానికి. లోపలికి వెళ్తే అటాచ్డ్ టాయిలెట్. మళ్ళీ మాస్టర్ బెడ్రూమ్లోకి వచ్చాము. ఈ మాస్టర్ బెడ్రూమ్లోంచి మళ్ళీ బయటకు వెళ్తున్నాం. ఇప్పుడు బయటకు వెళ్తా ఉంటే మనం రైట్ సైడ్ ఏమో కామన్ టాయిలెట్, లెఫ్ట్ సైడ్న కిడ్స్ బెడ్రూమ్. కిడ్స్ బెడ్రూమ్ లెఫ్ట్ సైడ్న. కొంచెం ముందుకు వస్తే డైనింగ్ హాల్. ఇది డైనింగ్ హాల్. డైనింగ్ హాల్ పక్కనే ఓపెన్ కిచెన్, పక్కన పూజ గది. మళ్ళీ ఈ ఆర్చ్లో నుంచి మనం హాల్లోకి వెళ్తున్నాం. ఇది హాల్. ఇదంతా హాల్. అది మెయిన్ డోర్ లోపల రావడానికి. అది నార్త్ డోరు. హాల్లో టీవీ ఏరియా. ఇది ఇది టీవీ ఏరియా. ఇదంతా హాల్. ఫాల్ సీలింగ్ అయిపోయింది. హాల్ 17x11 ఉంటుంది. పొడవు 17, వెడల్పు 11 ఉంటుంది. హాల్ చాలా బాగుంటుంది. హాల్ చూడండి. హాల్ 100% మనం వాస్తు కట్టిన ఇల్లు. ఇది మళ్ళీ బయటకు వస్తే ఇదంతా కార్ పార్కింగ్ ఏరియా. అది పోర్టుకో కూడా కలర్స్ అయిపోయాయి. ఈ లోపల వేసే కలర్స్ అన్నీ మీ ఆప్షన్. కొనుక్కునే వాళ్ళ ఆప్షన్కి ఇచ్చేసాము. వాల్స్కి కూడా మంచి టైల్స్ వేసాము, చక్కటి టైల్స్. చక్కటి టైల్స్ వేసాము. కిచెన్ ముందు కూడా మనం వాష్ ఏరియా ఇచ్చాము. వీటన్నిటికి స్టీల్ రైలింగ్స్ ఇచ్చాము. ఈ స్టెప్స్ అన్నిటికీ గ్రానైట్స్ వేసాము. 100% వాస్తు కట్టిన ఇల్లు కాబట్టి ఈ తక్కువ బడ్జెట్లో ఉన్నాడు. ఒకసారి వచ్చి చూడండి. దీని కాస్ట్ వచ్చేసి 63 లక్షలు చెప్తున్నాము. నెగోషియబుల్ ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేయండి. 8978881055. మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.